ಓಂ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಶ್ರೀ ಮಹಾಗಣಾಧಿಪತಯ ನಮಃ ದೇವಪ್ರಶ್ನ ವೀಕ್ಷಕರಿಗೆ ಸ್ವಾಗತ ಮೀ ಪೇರು ಮೊದಷ್ಟು ಸೀದು ಪ್ರಾರಂಭವೈತೆ ಚಂದನ ಚಂದ್ರಮೌಳಿ ಇಲ್ಲ ಮೀ ಪೇರು ಏನೋ ಉಂಟೆ ಚಂದ್ರಶೇಖರ್ ಇಲ್ಲ ಮೀ ಪೇರು ಉಂಟೆ 2021 సంవత్సరం డిసెంబర్ నెల మీకు ఏ విధంగా ఉండబోతుంది చూద్దాం. మిత్రులు మీ అందరికీ తెలుసు ఇది జాతకానికి సంబంధం లేదు, జన్మ నక్షత్రానికి సంబంధం లేదు, కేవలం పిలిచే పేర్లు మొదటి అక్షరం సి ఇంగ్లీష్ అక్షరం సితో ప్రారంభమైతే ఈ ఫలితాలు మీకు సరిపోయే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా మీరు గమనించండి. హీరో ఫ్యాంట్ బాగుంటుంది చాలా. ఇంకా అంటే ఫోర్ ఆఫ్ కప్స్, మీరు గతంలో వచ్చిన కొన్ని అవకాశాలను మీరు జారబెడుచుకున్నారు, ఇప్పుడు అవన్నీ ఒడిసి పట్టుకుని ఎక్కడా ఎటువంటి నష్టం లేకుండా హ్యాపీగా పీస్ఫుల్గా ఉండడం కోసం మీరు ప్రయత్నం చేస్తారు. మీకున్నటువంటి తెలివి, విజ్ఞానం, సమస్య పరిష్కార శక్తి మిమ్మల్ని విజయపథంలో తీసుకెళ్తాయి. ఇదే విధంగా గతంలో మీకు కొన్ని మీ నోటీస్ రాకుండా మిస్ అయిన ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అవన్నీ మీరు పట్టుకుంటారు. ఎవరైతే మిమ్మల్ని మిస్గైడ్ చేస్తున్నారో, ఎవరైతే ట్రాప్ చేస్తున్నారో, ఎవరైతే మిమ్మల్ని మిస్లీడ్ చేస్తున్నారో వాళ్ళందరినీ మీరు పట్టుకుంటారు. పట్టుకుని మీ కొన్ని సమస్యలు, అన్ని సమస్యలు మీరు పరిష్కారం చేసుకుంటారు. సమాజంలో గొప్పవాళ్ళుగా, తెలివైన వాడిగా గుర్తింపు గౌరవం వస్తుంది. సమస్యలు ఉండొచ్చు కొన్ని 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 విషయాల్లో ఉన్నప్పుడు ఓవరాల్గా మీరు మాత్రం తెలివైన వాళ్ళుగా మీరు గుర్తించబడతారు. అధికారం పదవి పొందే అవకాశం ఉంటుంది. మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్, మీ పాస్ట్ నైట్ ఆఫ్ కప్స్, మీ ప్రజెంట్ 10 of Swords, ఫ్యూచర్ 5 of Pentacles. బాగుంటుంది. మీరు గతంలో మీరు ఏదో పని చేయాలని చెప్పి ఒక మార్పు తీసుకోవాలని ప్రయత్నం, చాలా శతవిధాల ప్రయత్నం, 99.99% 0.01% ఆగిపోతుంది ఆ పని. అది కాలం కలిసి రాకపోవడం మూలంగా వచ్చేటువంటి ఇబ్బంది తప్ప మీ ప్రయత్న లోపం కాదు. ఈ సమయంలో 10వ తారీఖు తర్వాత నుంచి మీకు 8వ తారీఖు 10వ తారీఖు తర్వాత నుంచి ఇంచుమించు 2వ వారం అనుకోండి మీకు మూమెంట్స్ వస్తాయి. మీరు అనుకున్న పనులు పూర్తి చేయగలుగుతారు, సక్సెస్ రేట్ బాగుంటుంది, పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి, లైఫ్లో కొత్త చేంజెస్ స్టార్ట్ అవుతాయి. మీకు కమింగ్ 2-3 ఇయర్స్ ఎలా చేయాలి, ఇలా చేయాలని ప్లాన్స్ ఏవో ఉంటాయి, అవన్నీ కూడా మీరు ఇంప్లిమెంట్ చేయగలుగుతారు. ఫ్యూచర్ కార్డులో కొంత సహాయం అవసరం అవుతుంది. సహాయం అంటే వ్యాపారం చేసే వాళ్ళకి ఎక్కువ వస్తుంది మీకు ఈ కార్డు, ఈ రీడింగు. మీరు కొత్త పార్ట్నర్ ఎవరైనా తీసుకోవడం కానీ, కొత్త ప్లేస్లో వ్యాపారం చేయడం కానీ, సంథింగ్ చేంజెస్ ఏవో కనబడుతున్నాయి. కొంత అప్పు చేయడం కానీ, అప్పు చేయడం మీన్స్ ఇన్వెస్ట్మెంట్ కోసం, అలా మీరు కొంత చేంజెస్ కనబడుతున్నాయి. మీకు జీవితంలో మాత్రం మంచి మార్పులు రాబోతున్నాయని మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు. కుటుంబపరంగా సామాజికంగా మీకు ఎలాగుంటుంది, క్వీన్ ఆఫ్ పెంటికల్స్ సహకారం లభిస్తుంది, ఎటువంటి ఇబ్బంది ఉండదు. మీకు ఆర్థిక విషయాల్లో కానీ, సలహా సంప్రదింపుల్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్ సపోర్టు, సమాజం యొక్క సపోర్ట్ చాలా బాగుంటుంది, ఇబ్బందులే ఉండవు, బాగానే ఉంటుంది. వ్యాపారం ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది, 9 of Pentacles బాగుంది. అన్ని ఉద్యోగాలు చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది, అన్ని రకాల ఉద్యోగాలు, ముఖ్యంగా ఈ పబ్లిక్ రిలేషన్స్లో ఉన్నవి, హెచ్ఆర్ కానీ, హ్యూమన్ హెచ్ఆర్లో కానీ, లేదంటే సేల్స్లో కానీ, మార్కెటింగ్లో కానీ, ఈ పబ్లిక్లో ఉండేటువంటి బిజినెస్లు, అలాగే ఈ ఉద్యోగాలు పబ్లిక్లో తిరిగేటువంటి ఉద్యోగాలు, ఇవన్నీ మంచి క్లిక్ అవుతాయి. ముఖ్యంగా ఆడవాళ్ళకి ఉద్యోగాలు చాలా బాగుంటుంది. ఉద్యోగాల్లో మంచి పొజిషన్ ఆడవాళ్ళు ఎవరైనా ఉంటే సీనియర్ పొజిషన్లో వాళ్ళు చాలా బాగుంటుంది. జాబ్స్లో మీరు ట్రైనర్గా ఉంటే, కొత్తగా జాబ్లో జాయిన్ అయిన ట్రైనింగ్ ఇచ్చే ట్రైనర్స్ ఉంటారు కదా, అలాగుంటే కూడా మీకు చాలా బాగుంటుంది. సాఫ్ట్వేర్ ఫీల్డ్ ఉన్న వాళ్ళకి చాలా 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 డెవలప్మెంట్స్ వస్తాయి, చాలా బాగుంటుంది. కొత్త జాబ్ కానీ, ఉన్న జాబ్లో మంచి డెవలప్మెంట్స్ కానీ వస్తాయి మీకు. ఇంచుమించు 2వ వారం నుంచి మీకు మంచి మూమెంట్స్ వస్తాయి. మీకు ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి, ఉద్యోగం లేని వాళ్ళు కూడా ఉద్యోగం వస్తుంది, 10 of Cups ఉద్యోగం వస్తుంది. భార్యాభర్త వేరే వేరే ఊళ్ళల్లో ఉన్న వాళ్ళు ఒక చోటుకు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఈ భార్యాభర్త చేరొక చోట జాబ్ చేస్తుంటే ఇద్దరికీ ఒక చోట కొత్త జాబ్ రావడం కానీ, లేదా భార్య పనిచేసే భర్తకి, భర్త పనిచేసే భార్యకి జాబ్ రావడం కానీ జరుగుతుంది. హ్యాపీ లైఫ్ ఉంటుంది, ఎటువంటి సమస్యలు ఉండవు. ఇవన్నీ కూడా 2వ వారం నుంచి మీకు కనబడుతున్నాయి. ఇంకా ఉద్యోగస్తులకు సంబంధించి, ఉద్యోగంలో మీ సీనియర్సు, మీ సబార్డినేట్స్, మీ కొలీగ్స్ ఎవరి వల్ల ఎటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ అన్ని పొరపక్షాలు తొలగిపోయి మీరు అందరితో కలుస్తారు, హ్యాపీగా ఉంటారు. వ్యాపారం చేసే వాళ్ళకి ఎలాగుంటుంది, కింగ్ ఆఫ్ సోర్డ్స్, పర్వాలేదు, 2-3 కొత్త అవకాశాలు వస్తాయి,
మీరు జాగ్రత్తగా ఉండండి. మీకు పార్ట్నర్షిప్లు ఏమైనా తీసుకునే ముందర వచ్చే పార్ట్నర్ ఎవరు, ఎలాంటి వాళ్ళు, వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇంత ముందర వాళ్ళు ఎలా ఉన్నారు అనేది చూడండి. మీకు బెటర్ పార్ట్నర్స్ని తీసుకోవడం ఎలా తీసుకుంటే అంటే, అసలు వ్యాపారంలో అనుభవం లేని వాళ్ళు ఉద్యోగం చేస్తూ కొంత వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలి అనుకునే వాళ్ళని తీసుకోండి. ఆల్రెడీ వ్యాపారం చేసి నష్టపోయిన వాళ్ళు కానీ, వ్యాపారం చేసి చాలా వృద్ధి పొందిన వాళ్ళని కానీ తీసుకుంటే మీ వ్యాపారం పోయే అవకాశం ఉంటుంది. ఆర్థికంగా మీకు ఎలా ఉండబోతారు, ఏమి ఇబ్బంది ఉండదు, కింగ్ ఆఫ్ కప్స్, ఎటువంటి ప్రత్యేక సమస్యలు ఏమి ఉండవు, సేఫ్ సెక్యూర్గా ఉంటారు మీరు. ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది, ఏమి ఇబ్బందులు, మ్యూజిషియన్, చక్కగా ఉంటారు, ఎటువంటి సమస్యలు ఏమి ఉండవు. ఏదైనా ముఖ్యమైన సంఘటన ట్రిగర్ అవుతుందా, ఈ సబ్ పెంటికల్స్ అకస్మాత్తుగా ఏదైనా ధనలాభం, నష్టద్రవ్య లాభం, ఎవరికైనా అప్పులు ఇచ్చి ఉంటా డబ్బులు తిరిగి వసూలవ్వడం ఇలాంటివి కనబడుతున్నాయి. ఊహించిన విధంగా డబ్బులు వస్తాయి, బాగుంటుంది. ఆడవాళ్ళకి ఏదైనా సూచన ఉందా, క్వీన్ ఆఫ్ సోర్స్, కొంచెం అనవసరం ఘర్షణ వాతావరణం లేకుండా చూసుకోండి. మీరు ప్రత్యక్షంగా గొడవ పడకపోయినా కానీ, ఏదైనా ఇంట్లో కానీ సొసైటీలో ఎక్కడైనా కానీ ఘర్షణ వాతావరణం ప్రేరేపితం అవ్వడానికి మీరు కారణమవుతారు. మీ గురించి వేరే వాళ్ళు దెబ్బలాడుకుంటారు, అందరూ మీరు ఇన్వాల్వ్ అవ్వద్దు. టచ్ మీనట్లాగా ఉండండి, అనవసరం వాదన ఘర్షణ లేకుండా చూసుకోండి. విద్యార్థికి పిల్లలకి ఏదైనా సూచన ఉందా, టవర్, ఇంకొక కార్డు తీస్తాను, నైట్ ఆఫ్ పెంటికల్స్. మీ అమ్మకి నాన్నకి, అమ్మా నాన్నలు ఇద్దరు కూడా ఫైనాన్షియల్గా బర్డెన్ అవ్వకుండా చూడండి. కొంచెం అంత డబ్బులు ఏవో ఉన్నాయి కదా, నేను ఆస్ట్రేలియా వెళ్ళి ఎంబీఏ చేస్తాను, కెనడా వెళ్ళి ఎంబీఏ చేస్తాను, అమెరికా వెళ్ళి ఎంఎస్ చేస్తాను, ఇలా ప్రెషర్ పెట్టద్దు. వీలైతే వెళ్ళండి, లేదు లేదు నెక్స్ట్ ఇయర్ వెళ్ళినా అంటే నెక్స్ట్ ఇయర్ ఆగిపోండి మీరు అంతే. తప్ప మీరు ప్రెషర్ పెట్టద్దు ఫైనాన్షియల్ మ్యాటర్స్లో, అమ్మా నాన్న మీద ప్రెషర్ పెట్టద్దు, అదొక్క జ్ఞాపకం పెట్టుకోండి. ముఖ్యంగా మగపిల్లలు డిసెంబర్ మొదటి వారం మీకు ఎలా ఉండబోతుంది, జడ్జ్మెంట్ చెప్తాను, రెండో వారం ఎలా ఉండబోతుంది, ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్ బాగుంది, మూడో వారం ఎలా ఉండబోతుంది, ఫైవ్ ఆఫ్ వ్యాండ్స్ పర్వాలేదు, నాలుగో వారం ఎలా ఉండబోతుంది, ఎయిట్ ఆఫ్ సోర్స్. మీకు మొదటి వారంలో మీరు రియలైజేషన్ వస్తుంది, మీకు మీకు చెప్పాను కదా గతంలో మీరు మిస్టేక్స్ కరెక్షన్ చేసుకుంటారు, ఎక్కడ ఎందువల్ల నష్టం వస్తుంది, ఎవరు మిమ్మల్ని మిస్గైడ్ చేస్తున్నారు, ఎవరు మిమ్మల్ని మీతో శత్రువులుగా ఉన్నారు, వాళ్ళ వల్ల ఇబ్బందులు అవన్నీ మొదటి వారం మీకు తెలిస్తే, రెండో వారం అంతా సక్సెస్ ఉంటుంది, ఎటువంటి ప్రత్యేకమైన ఇబ్బందులు ఏమి ఉండవు. మూడో వారం మీ సలహాలు చెప్పే వాళ్ళు ఎక్కువ అవుతారు, అలాగే మీకు కూడా మనం చేసే పని రైటా రాంగా అనేటువంటి కొంత అయోమయ స్థితి ఏర్పడుతుంది, కంగారు ఏం పడక్కర్లేదు, పర్వాలేదు. నాలుగో వారం కొంత ఇబ్బంది ఉంటుంది, చెప్పాను కదా పార్ట్నర్స్ ఎవరైనా మీరు ఇన్వైట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పారు కదా, మిమ్మల్ని మింగేసే పార్ట్నర్ వస్తే మీరు వ్యాపారం చేసే అనవసరం. అలాగే ఆడవాళ్ళు కూడా కొంత ఆర్థిక ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. నాలుగో వారం మీకు 25వ తారీఖు తర్వాత, 25, 28 తారీఖుల్లో కొంచెం కేర్ఫుల్గా ఉండండి. ఆరోగ్యపరంగా పడి దెబ్బలు తగ్గించిన అవకాశం ఆడవాళ్ళకి కనబడుతుంది, బైక్ మీద కూర్చున్నారు వెళ్తున్నారు, ఏ రాయో స్పీడ్ బ్రేకర్ వచ్చింది, మీ వారు బ్రేక్ వేయలేకపోతారు, కింద పడిపోవచ్చు, అయితే మీరే డ్రైవ్ చేస్తున్నారు, ఫోన్ మాట్లాడుతున్నారు, పడిపోవచ్చు. అలా 25వ తారీఖు తర్వాత, ముఖ్యంగా 28వ తారీఖు ఆ టైంలో చాలా కేర్ఫుల్గా ఉండండి. పరిహారం ఏం చేసుకోవాలి, పేజ్ ఆఫ్ సోర్స్, వటుక భైరవ మంత్రం హోమం చేయించండి. ఓం హ్రీం బొమ్మటికాయ ఆపద ధరణాయ కురుగురు వటకాయ వం హ్రీం ఓం స్వాహ. వటుక భైరవ మంత్రం హోమం చేయించుకోండి, చేయించుకోండి చాలా మంచిది. మార్గశిర మాసంలో అష్టమి నాడు శుద్ధాష్టమి, కాలభైరవాష్టమి, వీలైతే ఆ రోజు తప్పకుండా మీరు కాలభైరవుని, వటుక భైరవుని ఆరాధించండి, సకల శుభాలు కలుగుతాయి. శుభం భూయా.